ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తెలంగాణ నాయకులు స్పీడ్ పెంచారు. అవకాశం దొరికిన ప్రతిసారి అధికార చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే తెలంగాణలో విస్తృత పర్యటనలు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ పార్టీ ముఖ్య నేత టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మెదక్ నుంచి వచ్చిన టీడీపీ నేతలను గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే సంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ యాదవ్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన తెరస ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తిపోశారు. తెరస ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. అలాగే కాంగ్రెస్ విధానాలను గురించి వివరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒకటే మేలు చేస్తుందని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మొత్తానికి అసంతృప్తులకు వలవేసి తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టీఆర్ఎస్ నేతలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది.